ఆస్కార్ నాట్ నాటు పాటకి ఆస్కార్ వచ్చినట్టే మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుక వరకు మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అకాడమీ నుంచి కీరవాణికి కబురు వచ్చింది నాటు నాటు పాటని లైఫ్ లో అక్కడి స్టేజ్ మీద పర్ఫామ్ చేయమని. అంతే, ఈ ఒక్క మాటతో నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చినట్టే అంటున్నారు. ఎందుకంటే ఇలానే అప్పట్లో ఏఆర్ రెహమాన్ కి కూడా ఆఫర్ వచ్చింది స్లమ్ డాగ్ మిలియనీర్ పాట జై హోనీ ఆస్కార్ వేదిక మీద పర్ఫామ్ చేయమని అప్పట్లో అన్నారు. అలానే రెహమాన్ పర్ఫామ్ చేశాడు. కట్ చేస్తే తనకి 2 సార్లు ఆస్కార్లు వచ్చాయి. ఆ లెక్కన కీరవాణిని కూడా ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటని లైఫ్ లో పర్ఫామ్ చేయమన్నారంటే ఆస్కార్ వచ్చినట్టే అంటున్నారు. ఇక ఈ వేదిక మీద మార్చి 12న కీరవాణి మ్యూజిక్ పర్ఫామ్ చేస్తుంటే స్టేజ్ మీద లిరిసిస్ట్ చంద్రబోస్, అలానే సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా పాడబోతున్నారు. దీంతో ఓల్డ్ సిటీ గల్లీ కుర్రోడు రాహుల్, తెలుగు లిరిసిస్ట్ చంద్రబోస్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్టయింది. రాజమౌళి కీరవాణి వల్ల అసలు నాటు నాటు పాట ఎక్కడికో దూసుకెళ్లింది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ లైవ్ పర్ఫార్మెన్స్ లో పార్టిసిపేట్ చేస్తారని తెలుస్తోంది.